నమస్తే ఖమ్మం టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచు పురపాలక పరిధి అయ్యప్ప నగర్ లోని ఓ ఇంట్లో దొంగతనం జరిగింది. సింగరేణి ఉద్యోగి MD.శ్ రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో గుర్తు తెలియని దుండగులు ఇంట్లోకి చొరబడి బీర్వాలోని 40,000 రూపాయల నగదును 5 తులాల బంగారం ఆభరణాలను ఎత్తుకెళ్లారు. బాధితుని ఫిర్యాదు మేరకు పాల్వంచు పట్టణ పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఇట్లాంటి బాక్స్ ఉంటుంది, దీని మీద ఇట్లా ఉంటుంది, ఇట్లా దీని వెనక నా పేరు MD.శ్ అండి. నేను సింగరేణి ఎంప్లాయీని. నైట్ ఇదే గదిలో పండుకున్నాం. నైట్ 10-12 గంటల వరకు మేల్కొనే ఉన్నాం. ఆ తర్వాత జరిగిన సంఘటన ఇది. ఈ తాళాలు అక్కడ పైన ఉన్నాయి. మాకు ఎట్లా తెలిసిందో ఏమో, ఓపెన్ చేసిండు, లోపల లాకర్ ఓపెన్ చేసిండు, వాళ్ళు దాంట్లో లాకర్ ఓపెన్ చేసిండు. 40,000 వరకు శాలరీ తెచ్చాను మొన్న. అందులో శాలరీ ఉన్నాం, మిస్సెస్ వాళ్ళే పాపయ్య కలిపి 5 తులాలు బంగారం పోయిందండి.